guys, welcome back to another video. So, ivvalti video lo endante nenu oka 10 or 12 years back konnatvanti smart watch ni ivvalaithe chudabothunna. So, naato paatu meeru kuda chudandi and mukhyanga aa watch ni ganaka manam chudalante main ga konnaithe kavali requirements endante mana laboratory lo experiment cheyalante manaku main ga konni things kavalanamata. Andulo endalo first vachidi oka aim kavali and requirement kavali and oka procedure kavali and final ga conclusion kavali. And manaku vachesi first of all naaku unnatvanti aa 12 ఇయర్స్ కింద ఉన్నటువంటి వాచ్ని మనం టచ్ చేయాలంటే మనకేం టచ్ అవ్వకుండా చూసుకోవాలి ఫస్ట్. మనం ఫస్ట్ ఏం కావాలంటే గ్లౌజెస్. సో గ్లౌజ్ అన్నమాట అండ్ మనం దీన్ని ఫస్ట్ పెట్టుకుందాం. సో మొత్తానికైతే మనం గ్లౌజ్ వచ్చేసాయి అండ్ ఇంకోటి ఏంటంటే మాస్క్. వేర్ ఇస్ ద మాస్క్? సో ఇదన్నమాట మాస్క్ అండ్ మనకి సేఫ్టీగా ఇంకో మాస్క్ కింద పడిపోయింది అది. అండ్ చూసుకుంటే దీనికి ఎలా ఫ్రంట్ బ్యాక్ ఇలా అయితే పెట్టేద్దాం. అంటే అడ్డంకులు ఉంటే మనం ఏం పని చేస్తుంది. అండ్ మెయిన్లీ నేను స్పెట్స్ క్యారీ చేయడానికి ఏంటంటే మామూలుగా నేను సిస్టమ్ వాడే స్పెట్స్ అనమాట ఇది. కానీ ఎందుకు వాడుతున్నా అంటే మేబీ ఆ బాక్స్ లో ఏముందో మనకు తెలియదు. మన ఐస్ లో పడితేసరికి మన చాలా ప్రపంచాన్ని చూసేది ఉంది, ఎందుకు మన రిస్క్ అని. సో నెక్స్ట్ ద బాక్స్ అది వచ్చేసి, సో ఇదన్నమాట బాక్స్. అండ్ దీని కంపెనీ వచ్చేసి ఎక్స్ ఎలక్ట్రాన్ మోర్ దెన్ ఎలక్ట్రానిక్స్ అనమాట. సో ఈ వాచ్ ని మనం ఓపెన్ చేద్దాం ఇప్పుడు. సో ఓపెన్ చేస్తున్నాం అంటే మినిమం మెయింటైన్ చేయాలి, అందుకే అన్ని మెయింటైన్ చేస్తున్నా. కొంచెం క్లోజ్ గా అబ్బాయి, అబ్బాయి క్లోజ్ గా. సో దగ్గర, సో దిస్ ఈస్ ద థింగ్ ద వాచ్. సో ఇక్కడ చూసుకుంటే వామ్మ కూర్చుకుంటుంది ఇది. మీరు చూస్తే అర్థమవుతుంది ఆ వామ్మ ఈ పొడి దూర వెరీ 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 బ్యాడ్. అంతే పొడి చూడండి. ఈ రబ్బర్ అనేది డీకంపోజ్ అయిపోతే ఇంత ఘోరంగా ఉంటుంది అనమాట దీన్ని చూస్తే. అండ్ వచ్చేసి బెల్ట్ అనమాట, ఇక్కడ పెట్టేద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ద బ్యాటరీ అనమాట. సో మోడల్ వచ్చేసి 42, మన మోడల్ సంబంధం లేదు. అండ్ ఈ బ్యాటరీ వచ్చేసి 450 mAh దీని కెపాసిటీ. సో ఇదన్నమాట దీని బ్యాటరీ. అండ్ నెక్స్ట్ వాచ్. సో ఇదన్నమాట వాచ్. అండ్ నేను చూసుకుంటే స్లాట్ అనమాట, సిమ్ స్లాట్ ఇది అండ్ మెమొరీ స్లాట్. ఇది వచ్చేసి దీనికి వైబ్రేషన్ అనమాట. అండ్ ఇంకో విషయం తెలుసా, దీనికి ఇక్కడ కెమెరా కూడా ఉండనమాట. కెమెరా నేను ఈ వాచ్ తోటి నేను జమాన్లో అప్పుడు ఎప్పుడు యాదగిరి గుట్ట అండ్ సురేంద్రపూరి, సో నేనైతే క్యాప్చర్ చేసా కుదిరితే ఆ ఫోటో పెడతా ఈ వాచ్ తో తీసిన ఫోటోస్ అయితే. సో ఇదన్నమాట వాచ్. అండ్ దీనికోసి ఈ చార్జర్ వచ్చేసి ఇది, దీని పవర్ బటన్, దీని మెను అండ్ దీనికి ఓన్లీ 2 buttons అనమాట. అండ్ మీరు చూసుకుంటే నేను ఆ రోజుల్లో ఇదేంటంటే మన ఆ రోజుల్లో స్కెచ్ పెన్ ఉంటుంది చూసిందా, స్కెచ్ పెన్ది ముందట తీసేసి నేను ఒక మాన్యువల్గా స్టిక్ లెక్క దీన్ని యూజ్ చేసి తయారు చేసాను అనమాట. సో అది దీన్ని నేను ఈ విధంగా టిక్కి టిక్కు అని వాడేదనమాట. ఆ డెడికేషన్ అట్లుంటుంది అట్లుంటాయి అనమాట మనకి. అండ్ దీన్ని చూసుకుంటే నేను వాడకపోవడం వల్ల దీని బెల్ట్ యొక్క స్ట్రిప్స్ అరిగిపోయి ఈ విధంగా అయిపోయింది. బిస్కెట్లకు ఇరిగిపోతాం. ప్యాకెట్ లాగే చిప్స్ అనమాట. అండ్ దిస్ ఇస్ అ వాచ్. అండ్ దీని లోపల చూసుకుంటే ఇక్కడ దీని కూడా ఏంటంటే దీనికి హెడ్ ఫోన్స్ కూడా దీనికి అనమాట. హెడ్ ఫోన్స్ కూడా వాడేది ఆ రోజుల్లో నేను. ఒకప్పుడు అందరు జమాన్లో ఐప్యాడ్ వాడేది, బట్ నేను ఒక రకమైన స్మార్ట్ వాచే వాడేది. కాలేజీకి వెళ్ళినా ఏడికి వెళ్ళినా కూడా ఆ మెయింటెనెన్స్ వేరే ఉండేది. కానీ ఇప్పుడే ఇప్పటికేం తక్కువైంది, ఇప్పుడు iPhone 13 వాడతాను. రీసెంట్గా నేను 1 Plus 6 తీసుకున్నా. అండ్ మన గురించి చెప్పాలంటే వద్దు, మరి డప్పు ఉంటుంది అనమాట. అండ్ దీని చార్జర్ వచ్చేసి ఇది అనమాట. అండ్ ఈ చార్జర్ టైప్ కూడా నాకు తెలియదు, ఇంత సన్నగా ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే దీని ఇంత చార్జ్ చేయలేదు నేను, బట్ ఒకసారి ట్రై చూద్దాం అంటే దీని మీద రన్ అవుతుందో కాదో. సో మొత్తానికి అయితే పెట్టేసిన. అండ్ దిస్ ఇస్ ద పవర్. డామ వేయలేదు కదా, ఆన్ అవ్వట్లేదు. కాకపోతే మనం ఒక చిన్న ప్రయోగం చేద్దాం, చార్జ్ చేద్దాం. ఆన్ అవ్వట్లేదు, కాకపోతే మనం ఒక చిన్న ప్రయత్నం చేద్దాం. దీన్ని చార్జ్ చేసి ఆఫ్టర్ దట్ మళ్ళీ టెస్ట్ చేద్దాం. సో మనకేంటంటే కన్వీనియంట్గా పైన పెట్టేసాం, ఇట్లానే ప్రయోగాలు ఉంటాయని. సో ఇదన్నమాట చార్జర్. భయం అవుతుంది నాకు అయితే అని. సో మనకి పవర్ అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్గా ఇది పెడదామంటే ఇంకా భయం అవుతుంది నాకు, ఏమన్నా డామని వెళ్తుందని. బట్ ఏం భయం లేదు, మీ గురించి ఇంత రిస్క్ చేస్తున్నా. భయం అవుతారే, ఏం పర్లేదు, భయమే నాకు డామ్ వెళ్తుంది. సో ఇదన్నమాట. ఛార్జ్ అవుతున్నా అంటే రవి అంటే ఛార్జ్ అయితే చేస్తున్నా, బట్ ఒక 5 minutes అయితే అవుతుంది. అండ్ ఎంత లేదన్నా మనం ఎంతసేపు ఓపెన్ చేస్తాం అండ్ పవర్ అయితే ఆన్ చేస్తున్నాం.
ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఎందుకోసం అంటే అండ్ ఓవరాల్గా ఈ వాచ్ అయితే పనిచేయదు. ఎందుకోసం అంటే మనం ఈవెన్ ఒక మొబైల్లో ఉన్న బ్యాటరీనే మనం ఛార్జ్ చేయకుంటే దానిలో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్స్ వచ్చేసి దాని వే ఆఫ్ లైఫ్ ఉంటుంది సిల్లా సైకిల్. సో అది కొన్ని రోజుల దాకానే ఉంటుంది. ఎందుకంటే ఎలక్ట్రానిక్స్ అనేది తక్కువ అమౌంట్లో ఉన్నాయి కాబట్టి నాకు తెలిసిన టర్మాలజీ చెప్తున్నా. సో ఏంటంటే మనం ఒక వస్తువుని ఒక బ్యాటరీని వాడకపోతే ఎలక్ట్రానిక్స్ అనేది తగ్గిపోతుంది. బూస్ట్ చేయాలంటే మళ్ళీ దానికి వేరే బూస్టింగ్ పెట్టి దీనికి పవర్ ఇవ్వాలి. అండ్ మనకి దీనికి అంత నీళ్ళు లేదు. సో ప్రజెంట్ అయితే ఇది. అండ్ నేను ఏంటంటే ఈ వాచ్ యొక్క బెల్ట్లో జరిగినటువంటి ఈ ఎంత ఉంది చూసిలా. సో ఈ డీకంపోజికల్ పార్టికల్ని నేను మీ గురించి మళ్ళీ చెప్తున్నా మీ గురించి మ్యాక్రో లెన్స్ తోటి అంత డీటెయిల్గా మీకే చూడడం అనుకుంటున్నా. సో లెట్స్ గో టు ఎంటర్ ద మ్యాక్రో మోడ్. సో మన మ్యాక్రోకి వెళ్ళిపోతే సో ఇదన్నమాట అంత పొడి పొడిగా ఉంది. అంత డీకంపోజ్ అయిపోయింది అనమాట దీన్ని బట్టి చూస్తే. అదే దీనికి ఉన్నటువంటి ఈ స్టీల్ టైప్ ఉన్నటువంటి ఐరన్ సిల్వర్ మేబీ. సో ఇది మాత్రం అంత స్టాండర్డ్గా ఉంది. మనది బ్రేక్ ఇద్దాం ఇప్పుడు. కార్ అయితే టైప్ ఒక ఇదన్నమాట. చూసుకుంటే దీనికి ఇక్కడ గ్లౌజ్ చూసుకో దీని ఎంత పొడి పొడి ఉందో. సో దిస్ ఈస్ ద డీకంపోజిషన్ ఆఫ్ రబ్బర్ ప్లాస్టిక్. సో మొత్తానికి అయితే ఇదన్నమాట ఇది వాచ్ యొక్క బెల్ట్ స్ట్రాప్ యొక్క పార్టికల్స్ అన్నమాట ఇవి. దీని అమ్మ జీవితం ఇన్ని రోజుల నుంచే ఇది లేదని తెలిసిన ఇది వాడినా. ఇది ఇది కొత్త తయారు చేసుకొని ఇది వాడినా అట్లుంటుంది అనమాట. ఇది ఈ వాచ్లో ఇక్కడ సైడ్కి పెట్టినాడు, ఇలా పెట్టినాడు, ఇట్లా పెట్టినాడు. నేను అనుకున్నా ఇది ఏదో స్టిప్ లెక్ అనుకున్నా. బట్ ఇదనే విషయం నాకు ఇంతవరకు తెలియలేదు. నాకు అంత పూర్ బాయ్ అనమాట ఆ రోజుల్లో ఇటు పెట్టి కెమెరా. విషయం ఏంటంటే ఈ వాచ్కి కంట్రోల్ స్టిక్ లేదని నేను ఇది చేసుకున్నా, మేడ్ చేసుకున్నా. బట్ నాకు తెలియని విషయం ఏంటంటే ఇది ఉంది అనమాట, లోపలనే ఉంది. నాకు ఇవాళ తెలిసింది 12 సంవత్సరాల తర్వాత నాకు ఈ నా వాచ్కి ఇది ఉందని తెలిసింది నాకు. సో ఇప్పుడు మనం దీన్ని టిట్టి అని వాడదాం అనమాట దీంట్లో. అండ్ దిస్ ఇస్ ద వీడియో గైస్. అండ్ ఇదేదో పెద్ద ఇన్ఫర్మేటివ్ లెక్క కాకపోవచ్చు, బట్ 12 ఇయర్స్ తర్వాత ఉన్నటువంటి వాచ్ని చిన్న ఎక్స్ప్లోర్ లెక్క చేస్తున్నా. సో ఇదన్నమాట నా 12 ఇయర్స్ క్రితం ఉన్నటువంటి వాచ్ గురించి చిన్న వీడియో. అండ్ మీ గురించి ఏంటంటే నేనేంటంటే సరదా అనమాట, నాకు కొంచెం దురద ఉంటా అనమాట. ఏమని ఏ వస్తువు అవ్వబడితే ఆ వస్తువు అనుకోవడం, దీన్ని సరదా దురద అంటారు. ఒక రకమైన ఫ్యాషన్ అంటారు, కొంత అంటారు చుచ్చు ఆగా అంటారు చూసినవా. సో ఆ టైప్ అనమాట. వస్తువు అంటే అమ్మ కొనాలరా చేయాలరా. దీన్ని ఏమంటారు అంటే మీరు ఫీల్ చేసుకోండి, నేను చెప్తే బాగా ఇట్లా విషయాలన్నీ. సో దట్స్ ఇట్ గైస్. అండ్ ఈ వీడియో మీరు వస్తే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అనే విధంగా సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇది టెక్ కాదు. సో విషయం ఏంటంటే చూద్దనమాట. అండ్ ఐ సీ యూ నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ ఆర్ బ్లాగ్ అండ్ వాట్ ఎవర్ అండ్ బాయ్. అండ్ వెయిట్ అండ్ అంటే మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోలేదు. మీ గురించి ఒక చిన్న ఇస్తున్నా. అండ్ ఇది ఒక్కటి ఉంచేసుకొని ఈ ఛార్జర్ ఇదిలా పెడుతున్నా. అండ్ ఈ ఛార్జర్ కూడా మనకు అక్కడ రాదు, సరిగ్గా పట్టట్లేదు. మనకు టెక్ పద్ధతిగా పెడితేనే పడుతుంది ఏదైనా కూడా, ఖరాబ్ అయినాక గట్టినే పెడతాం ఏదైనా మనం. ఈ వాచ్ అండ్ ఈ స్టఫ్ ఎక్స్ట్రా కరికల్ స్టఫ్ అండ్ ఇది చెత్త. ఫైనల్గా దీన్ని ఇలా పెట్టి ఇలా క్లోజ్ చేసేసి అండ్ దిస్ ఇస్ ద బాక్స్ అది పెట్టి. ప్రజెంట్ ఏంటంటే ఈ బాక్స్ని మళ్ళీ అనుకునేది ఫేక్ అనుకుంటారు అందరు జనాలు. ఇంకో వాచ్ పెట్టిన అన్ని పెట్టేసిన. సో దీన్ని మనం చలో వరంగల్ అవుతుంది అనమాట. ఇది చలో అంతర్గ్రామ్ అయితే వెళ్ళిపోతుంది ఇప్పుడు. సో మొత్తానికి అయితే మనం దరిద్రాన్ని వదిలేసుకున్నాం అనమాట, ఎన్ని రోజులు దాన్ని కాపాడినాం. సో మొత్తానికి వదిలేసుకున్నాం. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా. సో అదన్నమాట సంగతి. అండ్ నెక్స్ట్ వీడియో బాయ్.